జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు సమాధానం చెప్పాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. టీడీపీ హయాంలో ఉన్న 36 పథకాలను రద్దు చేస్తారని, ప్రధానంగా పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ ను ఎందుకు క్లోజ్ చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. వివేకానంద రెడ్డి మరణానికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, ఈ విషయంలో కొడాలి నాని ఎందుకు స్పందిస్తున్నారో చెప్పాలన్నారు. దాంతో ఒకరిద్దరు ఇన్వెస్టర్స్ అన్నారు ఎకనామిక్ టెర్రరిజం అనేది జరుగుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి చెప్పినారు. ఎందుకు మీరు ఇంతవరకు ఏ విధంగా బిజినెస్ కొత్త బిజినెస్ తేలేకపోయినారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరొక సూటి ప్రశ్న అందరు ఆలోచించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న దాదాపు 36 పైగా పథకాలు వీళ్ళు ఇప్పటికే రద్దు చేసేసారు. వీళ్ళు రద్దు చేస్తారని చెప్పి ఎలక్షన్స్ లో వీళ్ళు చెప్పినారా, ఎందుకు రద్దు చేసినారో కనీసం చెప్తున్నారా? ఎందుకంటే ప్రజలకి మంచి జరిగే పథకాలు రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్? అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే మానవత్వం కూడా లేకుండా అన్నా క్యాంటీన్లు రద్దు చేసినారు. పేదలకి మీరు తిండి పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేయాల్సిన అవసరం ఉందా? మీరు పెయింట్లు కొట్టేది కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉండరు, ఇట్లాంటి పనికి మళ్ళీ చాలా ఖర్చులు మీరు పెడతా ఉండరు. కనీసము పేదలకి తిండి పెట్టేది కూడా మీకు అవసరం అని చెప్పి అనిపించడం లేదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ఇంకా అసలు టోటల్ కొలాప్స్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. కొడాలి నాని భాషలో అంటే బీహార్ అమ్మ మొగుడు పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చూడండి. ఒక మన చెల్ల ఢిల్లీ నడి రోడ్డుల్లో కూర్చొని మాకు న్యాయం జరగలేదు 2 సంవత్సరాల నుంచి కూడా అని అంటే మనకి సిగ్గుచేటు కాదా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. దీంతో కూడా కొడాలి నాని మళ్ళా కోరుతాడు అంటే అన్ని డిపార్ట్మెంట్లో ఆయన మంత్రి అనుకుంటాడేమో నాకైతే తెలియదు. ఇది మాకు సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అని చెప్పి ప్రెస్ మీట్లు 2 సార్లు పెడతాం నేను చూశాను. అయ్యా కొడాలి నాని, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీకు సంబంధం లేకపోతే కేంద్ర సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళకి కాగితాలు మీరు ఎందుకు ఇవ్వలేదు? నేను సూటి ప్రశ్న, దీనికి జవాబు చెప్పండి. మీరు ఇవ్వకపోతే వాళ్ళు లోకల్ కోర్టుకు పోతే ఆ లోకల్ కోర్టు కూడా వాళ్ళకి రిలీఫ్ రాకపోతే మళ్ళా హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఈ కాగితాలు మాకు ఇవ్వండి అని చెప్పి సిబిఐ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎన్ని నెలలు వేస్ట్ అయిపోయింది, మీరు ఎందుకు సహకరించటం లేదు?